కర్నూలు జిల్లా పత్తికొండ పోలింగ్ కేంద్రం కౌంటింగ్ హాల్లో గల సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప కాగినెల్లి ఐపీఎస్ పరిశీలించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని అక్కడి పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ, ఫిబ్రవరి 13వ తేదీ 2వ విడత ఎన్నికలకు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొదటి విడత ఎన్నికలు జిల్లాలో ప్రశాంతంగా జరిగాయన్నారు. ఎన్నికల నేపథ్యంలో ముందు జాగ్రత్తతో 19,000 మందిని బైండోవర్ చేశామన్నారు. చెక్ పోస్టులలో 1.5 కోర్ సీజ్ చేశామన్నారు. ఎన్నికల ఉల్లంఘన నేరాలకు సంబంధించి 16 కేసులు నమోదు చేశామన్నారు. రెండో విడతలో 3వ విడతలో మరియు 4వ విడతలో ఎలక్షన్స్ కలిగింది. దాని సందర్భంగా పోలీస్ సిబ్బందితో మాట్లాడి అక్కడ ఉన్న తాజా పరిస్థితి గురించి ఆరా తీసుకున్నాను. ముఖ్యంగా ఈరోజు క్యాప్ని కొన్ని ఏరియా నేను విజిట్ చేస్తున్నాను. తన కూడా దీంట్లో దేవనకొండ మొదటి విడతల ఎన్నికల జిల్లా వ్యాప్తంగా మనం ప్రశాంతంగా జరిగింది. సో ఇక్కడ కూడా ఒకటి అవజేసంగా జరిగిపోతా ప్రశాంతంగా ఎలక్షన్ జరిగింది. ఏడుండి 13th జరగబోయే 2 విడతల ఎన్నికలకు సంబంధించి పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. ఈ వరకు జిల్లా వ్యాప్తంగా 19,000 మందిని బైండౌట్ చేశాము. ఎలక్షన్ ముగించడానికి భాగంగా దాదాపు 1.5 కోర్ రూపీస్ అమౌంట్ కూడా రిసీవ్ చేయడం జరిగింది. ఎంసీసీ వైలేషన్ కింద జిల్లా వ్యాప్తంగా 16 కేసులు ఎక్కువ చేశాము. ముఖ్యంగా కౌంటింగ్ అయిన తర్వాత ఎవరు కూడా విజయోత్సవ ర్యాలీ కానీ ఊరేగింపు తపాకులు కాల్చడము గెలిచిన అభ్యర్థికి ఎటువంటి సంభ్రమం చేసుకోకుండా ఆక్షన్లో విధించడం జరిగింది. పోలింగ్ కేంద్రం దగ్గర 100 మీటర్ల లోపల ఎవరిని ఎలా చేయకుండా ఓటర్స్ తప్ప ఇంకెవరు బయట వ్యక్తులు ఎవరు ఉండకూడదని ఎలక్షన్ కమిషన్ ఆదేశం మేరకు 44 గంటల ముందుగానే ప్రచారం మాపేసి ఓటర్స్ కాని వాళ్ళు ఆ ప్రాంతంలో ఉండకూడదని క్లియర్గా చెప్పడం జరిగింది. చెక్ పోస్టులు జిల్లా వ్యాప్తంగా 15 చెక్ పోస్టులు ముఖ్యంగా మద్యం మరియు డబ్బులు పంపిణీ అరికట్టడానికి 15 చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నాము. జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా కర్ణాటక భాగంలో మరియు తెలంగాణ భాగంలో ఈ చెక్ పోస్టులు పనిచేస్తుంది. మేము మరియు కలెక్టర్ గారు డిస్ట్రిక్ట్ కమాండ్ అండ్ కంట్రోల్కి వస్తున్న కంప్లైంట్ గురించి అప్పుడప్పుడు ఆరా తీస్తూ కంప్లైంట్ వచ్చిన ప్రతి ఒక్క కంప్లైంట్ కూడా మనం లోతుగా దర్యాప్తు చేస్తూ తదుపరి చర్యలు ఈరోజు క్యాప్లి కొన్ని ఏరియాలో విజిట్ చేస్తున్నాం. ప్రతి దేవరకొండ మొదటి విడతల ఎన్నికల జిల్లా వ్యాప్తంగా మనం ప్రశాంతంగా ఎక్కడ కూడా ఎటువంటి అవజేసం కూడా ప్రశాంతంగా ఎల్లుండి 13th జరగబోయే 2 విడతల ఎన్నికలకు సంబంధించి పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. ఈ వరకు జిల్లా వ్యాప్తంగా 19,000 మందిని బైండౌట్ చేశాము. ఎలక్షన్ ముందు దాదాపు 1.5 కోర్ రూపీస్ అమౌంట్ కూడా రిసీవ్ చేయడం జరిగింది. ఎంసీసీ వైలేషన్స్ కింద జిల్లా వ్యాప్తంగా 16 కేసులు ముఖ్యంగా కౌంటింగ్ అయిన తర్వాత ఎవరు కూడా విజయోత్సవ ర్యాలీ కానీ ఊరేగింపు తపాకులు కాల్చడము